భాగ్యగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగ ఫోర్త్ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. జడ్జెస్ రెడీగా ఉన్నారు, వాళ్ళకు ఒక్కసారి మనం హలో చెప్పేద్దాము. నమస్కారం సునీత గారు, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు పాడుతా తీయగ. విజయ్ ప్రకాష్ గారు, హాయ్, హౌ ఆర్ యూ సార్? చంద్రబోస్ గారు నమస్కారం అండి. పోయిన వారం మూడో ఎపిసోడ్లో 1980 నుంచి 1919 మధ్యలో రిలీజ్ అయిన సినిమాల నుంచి పాటలను ఎంపిక చేసుకొని పాడారు. ఈ నాలుగో ఎపిసోడ్లో మరో 8 మంది అదే టైం పీరియడ్లో రిలీజ్ అయిన పాటలను ఎంపిక చేసుకుని మీ ముందు పాడబోతున్నారు. ఇక బహుమతుల విషయాలకు వస్తే, ప్రతి ఎపిసోడ్లోనూ బాగా పర్ఫామ్ చేసి ఫైనల్స్కి చేరుకుని మొదటి 3 స్థానాల్లో నిలుచుకున్న వారికి వరుసగా 500,000, 300,000, 200,000 బహుమతిగా ఇస్తున్నారు. పాడుతా తీయగాలో ఈ 4th ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ మానస. తను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఆకాశం ఏనాటిదో, నా చాలా ఫేవరెట్ సాంగ్. చిత్రం నిరీక్షణ, సంగీతం ఇళయరాజా గారు, రచన ఆత్రేయ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుండెలోతున్న ఏ గీతం పలికించను, హృదయాలే తెర
నాటిదో అనురాగం మా నాటిది ఆవేశం ఈనాడు కలిగెను ఆనాడి తెలిసిందది ఆకాశం ఈనాటిదో అనురాగం మా నాటిది కష్టమైన పాట ఎంపుకున్నావు నువ్వు నిజంగా, కానీ చాలా అద్భుతంగా పాడావు. చంద్రబోస్ గారు ఏమనుకున్నారో చూద్దాము. మానసా సార్, చాలా మంచి పాట. చరణాలన్నీ కూడా బాగా పాడావు, కానీ కొన్ని చోట్ల ఎందుకో సంగీతాత్మకంగా కొంచెం ఇబ్బంది కలిగించింది కొన్ని కొన్ని చోట్ల. ఆ చివరికి వచ్చేసరికి బాగా పాడావు. మళ్ళీ కాలాన్ని నిలవేసి కళలకు ఇవ్వాలి వెళ్ళడి, ఆ చోటు మాత్రం చాలా బాగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. మామూలుగా పొద్దున్నే లేవగానే మనం సుప్రభాతం వింటాం, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తితే అని. అది మామూలు మనుషులకందరికీ సుప్రభాతం, సంగీతకారులకు ఆనంద ఉదయానికి ముందు వచ్చే సుప్రభాతం మాత్రం ఇలాంటి పాటలే. ఇలాంటి పాటలు పాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బాగా సాధన చేసి పాడితే ఆ ఉదయం మరింత ప్రశాంతం. Now, sing it slowly, slowly. Bandhalai, bandhalai, pinaveyu ayasoko. Super. Next line. Bandhalai, pinaveyu ayasoko, andhalai, dasohamanaka. Second line. Mandaram, viraboyu, pedavula, madhubulani. Don't worry. Even I'm also learning, you're also learning. There's nothing. ఏమంటే, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్తున్నాను కదా, క్రొమాటిక్ నోట్స్ వచ్చినప్పుడు అన్లెస్ అంటిల్ యూ డిఫరెన్షియేట్ తెలీదు ఏమి, అంత కలిసిపోతుంది అలా అయిపోతుంది. ఇది నోట్స్, ఇది మనకు వినబడాలి. ప్లీజ్ పాడండి. బందాలై పెనవేయు వయసుకు అందాలి దాసోహమనగా. ఓకే, ఆల్మోస్ట్ దేర్. మీరు ఇంటికి వెళ్ళి ఏమంటే అదొక్కొక్క నోటుని ఇలా యు హ్యావ్ టు లైక్ ఓపెన్ ఇట్ అప్, స్లైస్ ఇట్ అప్. ఆ స్లైసెస్లో అప్పుడు వీ కెన్ ఆల్సో హియర్ ఇట్ ప్రాపర్లీ. అంతే ఇంకేం లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఇప్పుడు ఇంత ఈజీగా ఇక్కడ చెప్తున్నాను కదా, నేనే అక్కడ వచ్చి పాడితే నేను కూడా తప్పు చేస్తాను, బికాస్ ఇట్స్ సో కాంప్లికేటెడ్ బట్ ద ఐడియా ఏమంటే మనందరూ అచీవ్ చేయాలి దాన్ని, కాబట్టి చెప్తున్నాను. సో బట్ బ్యూటిఫుల్ అటెంప్ట్. చాలా చోట్ల అంటే కొద్దిగా హాఫ్ కుక్డ్ అయిపోయా. ఇది ఏమంటే ఇట్స్ అ వెరీ ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, కానీ హాఫ్ కుక్డ్ అయిపోయి అసలు కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ థ్యాంక్స్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. మనందరికీ చాలా ఫేవరెట్ అయిన ఒక పాట, మీరు బాగా అటెంప్ట్ చేశారు మానస. థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ. చాలా టెన్షన్ పడ్డావమ్మా, నీతో పాటు నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఈ పాట ఎంపిక విషయంలోనే చాలా అమ్మ బాబోయ్ వాట్ ఈస్ షీ డూయింగ్ అని అనిపించింది. కొన్ని కొన్ని పాటలు అటెంప్ట్ చేయటానికి చాలా కఠినమైన సాధన కావాలి, అటువంటి పాటల్లో ఇదొకటి. యు డిడ్ యువర్ బెస్ట్. ఈ హై నోట్స్ అన్ని ఏమాత్రం స్ట్రెయిన్ లేకుండా పలుకుతున్నావు, దాట్స్ ది బెస్ట్ పార్ట్. థ్యాంక్ యూ మా. ఎక్కడ హై నోట్స్ వచ్చినా కూడా. అండ్ ఈ భయంలో ఏమైంది, సాహిత్యం అంతా అటు ఇటు 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 అయిపోయింది, ఏం అర్థం కాలేదు. ఎంపిక చేసుకోవటంలో కూడా జాగ్రత్తగా స్మార్ట్గా ఎంపిక చేసుకుంటామని నెక్స్ట్ రౌండ్కి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్లీ మా, థ్యాంక్ యూ. Wish you all the best. Thank you, ma'am. మనం ఒక పాట మన కెపాసిటీలో ఉన్న మనం పాటలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని వినేసి అది బాగుందనుకొని దాంట్లో ఉన్న ఆ నిట్టి గ్రిట్టి నట్స్ అండ్ బోల్ట్స్ మనకు తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి జడ్జెస్ మనకు ఉన్నారు కాబట్టి ఆ స్వరస్థానం ఏమిటి అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఆ నోటు మనకు ఉందా లేదా అన్నది కూడా మనకు వినడానికి కూడా మనకు తెలియదు. సో ఆ ఒక సాంగ్ని ఎలా వినాలి, ఎలా డిసైఫర్ చేయాలి,
విజయ్ ప్రకాష్ గారు చెప్పినట్టు అది మనకి డెవలప్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఒట్టి పాట పాడడం మటుకే డెవలప్ అవ్వకుండా ఒక పాటని ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ని మనం ఎలా ఆస్వాదించుకొని అది మనం ఎలా రెండర్ చేస్తాము అన్నది, అంత డీటెయిల్ మనం మనకి ఆ నాలెడ్జ్ కూడా మనం డెవలప్ చేసుకోవాలన్నది నా తపన. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ మానస, మంచి ఎఫర్ట్ అన్నారు జడ్జెస్ అందరూ. నెక్స్ట్ ఇంకా మంచి ఎఫర్ట్ ఇద్దాం, బాగా పాడదాం. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ సాయి చరణ్. ఈయన సెలెక్ట్ చేసుకున్న సాంగ్ నవరస సుమమాలిక, మేఘ సందేశం చిత్రం నుంచి, సంగీతం రమేష్ నాయుడు గారు, రచన వేటూరు సుందరామూర్తి గారు. ఆల్ ది బెస్ట్. కొంచెం టఫ్ సాంగ్, యేసుదాస్ గారు పాడిన పాట. నవరస సుమమాలిక నా జీవనాధార నవరాగ మాలిక, నవరస సుమమాలిక సరి సరి గరి సరి బబని బని సగరి గరి సని సని బబ గరి నిసగ, నవరస సుమమాలిక సగమ గమ ప గమ గప మగ సగ సని పని సగ సగమ గమ పని నివమ ప త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య, తెలుగింటిలోన వెలిగించిన తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయ రసదీపిక నవరస సుమమాలిక. అందాలు అలలైన మందాకిని మందార మకరంద రసవాహిని, ఆమె చరణాలు అరుణ కిరణాలు, ఆమె నయనాలు నీల గగనాలు, ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతు పవనాలు, ఆ చిరునవ్వు లేత నిలవంక చిరునవ్వు లేత నిలవంక దిగి వచ్చినేమో ఇలవంక నవరస సుమమాలిక, నవరస సుమమాలిక నా జీవనాధార నవరాగ మాలిక, నవరస సుమమాలిక, నవరస సుమమాలిక. రసరాజ కల్లోలిని కార్తీక పూర్ణేందు గల్హారిని, ఆమె అధరాలు ప్రణయ మధురాలు, ఆమె చలనాలు శిల్పగమనాలు, ఆదర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు, ఆ కనుచూపు నాకు కడదాకా తను చూపు నాకు కడదాకా పిలుపైన లేని ప్రియలేఖ నవరస సుమమాలిక, నవరస సుమమాలిక నా జీవనాధార నవరాగ మాలిక, నవరస సుమమాలిక, నవరస సుమమాలిక. ధన్యవాదాలు. కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్లోనే ఇట్లాంటి పాట ఒకటి పాడు,
ఫైనల్స్ ఇట్లాంటి ఒక పాట దీనికన్నా కష్టమైన పాట ఏమైనా పెట్టుకున్నావా? ఇప్పుడైతే అనుకోలేదు సార్. ఓకే, జడ్జెస్ ఏమైనా సజెస్ట్ చేస్తారేమో చూద్దాం. విజయప్రకాష్ గారు సార్, మనతో ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు కదా. అవును, మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదో స్ట్రాటజిక్గా ఇలా ఓకేగా పాడతాడు అని అనుకునేటప్పుడు ఇలా పాడతానని. మైండ్ గేమ్స్ ఇలానే చేయకండి ప్లీజ్. సాయి చరణ్ సార్, మీరు సెకండ్ ఎపిసోడ్లో పాడారు కదా. ఎస్ సార్. నేను అప్పుడు మీకు చెప్పలేదు కానీ ఫోర్త్ ఎపిసోడ్లో చెప్తున్నాను. వెల్కమ్ టు పాడుతా తీయగా. వెల్కమ్ టు పాడుతా తీయగా. సడన్గా ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అచ్చా, ఫస్ట్ మీరు ఒక ఆలాపన చేశారు కదా నా కోసం, ఒకసారి శృతిలో పాడారు బాబు. ఓ ఆ గంధారం ఇంకా ద అది ఇంకా ఇంకా సార్ పాడండి ప్లీజ్. నైస్. తర్వాత తర్వాత పల్లవి నవరస సుమమాలిక. ఓన్లీ తన్పురా. నా జీవనాధార నవరాగ మాలిక నవరస సుమమాలిక. సని జరి గరి జరి మబని బని సగరి గరి సని ద సని దబమ గరి నిజగ నవరస సుమమాలిక. ఇంకోటి నవరస సుమమాలిక నవరస సుమమాలిక. అది అది కూడా నేను ఫుల్ ఇవ్వను సార్, ఇంత ఇచ్చేది. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుల్గా పడిస్తా సార్. ఇది మనకు గ్రీడు. ఇంకో ఇంకొక ఆ పల్లవి లాస్ట్ లైన్ పాడయ్యారు బాబు. ఇంతే పాడేది సార్ నేను. సాయి చరణ్ సార్, వాట్ అ మాన్స్టర్ టాలెంట్ యు ఆర్. థ్యాంక్ యూ. అమేజింగ్ టాలెంట్. ఏమంటే మీకు తెలియకుండా మీరు చాలా అవసరం ఒక ఒక ఫాస్ట్ అంటే మీ మీ పాట ఇక్కడ ఉంది, మీ గొంతు అక్కడ ఉంది, మీ పర్ఫార్మెన్స్ అక్కడ ఉంది. అది మూడు ఒక్క పొజిషన్లో రావాలి. దట్ ఈస్ యువర్ కామ్నెస్. అంటే ఒక కామ్నెస్ వచ్చేస్తే అదొక పెద్ద ల్యాండ్స్కేప్, అది ఒక విశ్వరూప దర్శనంలాగా అయిపోతుంది. అది వేర్ ఎవర్ యు ఆర్ యువర్ సాంగ్ షుడ్ బి దేర్. యువర్ సాంగ్ ఇస్ స్లైట్లీ ఫార్ ఫ్రమ్ యూ అంతే. బట్ అమేజింగ్ అమేజింగ్. ఆ చరణం అంతా ఏం భావంగా అంత ఈజీగా పాడిస్తున్నారు, చాలా ఈజీగా. సాయి చరణ్, ఎక్కడ కూర్చున్నావు ఇంత ఇంతవరకు? లాస్ట్లో సార్. ఎక్కువ చూడలేదు నేను నిన్ను, అంటే ఇంతకాలం అంతగా గమనించలేదు నిన్ను, క్షమించు. మత్స్యయంత్రం కొట్టడానికి వెళ్ళినప్పుడు అర్జునుడు ఆ వేడుక్కి ఆహ్వానం మన నుంచి యాదవరాజులు కూడా వస్తారు, కృష్ణుడు బలరాముడు అందరూ వస్తారు. వచ్చి ఒక మూల కూర్చుంటారు యాదవరాజులు అందరూ కూడా. అయితే భారతం నుండి చూస్తే కనుక భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశం చేసింది ఇక్కడ ఈ ఘట్టంలోనే కృష్ణుడు. కానీ అంతవరకు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఒక గుంపులో ఉన్నాడు. అందుకోసమే గుంపులో గోవిందుడు అంటారు. ఆ జాతీయం అక్కడ నుండి పుట్టింది, గుంపులో గోవిందుడు. కృష్ణుడు ఏం చేస్తాడు, ఏం చేయగలడు అన్నది ఇంక అప్పటి వరకు ఇంకా తెలియదు. అతని లీలలేం తెలియదు భారత ప్రకారం. అట్లాగా తర్వాత గుంపులో గోవిందుడు ఏమయ్యాడు, గుండెలో గోవిందుడు అయ్యాడు. అట్లాగే నువ్వు కూడా ఇంతవరకు అక్కడ అనామకుడుగా ఉన్న నువ్వు అందరి గుండెలో గోవిందుడుగా గీతా ప్రవచనం చేయబోతున్నావు నువ్వు భవిష్యత్తు. నీకు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కావాల్సింది మంచి గురువు. విజయప్రకాష్ గారు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. సో అటు ఇటు ప్రవహిస్తున్నటువంటి ఆ నదికి ఆనకట్ట వేసి దాన్ని సజావుగా సాగేలాగా చూడాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా ఇన్ని ఏం పాడతావు నువ్వు, ఇంకా నాకేం అర్థం కావట్లేదు, వెళ్ళిపోయి కూర్చోపు. నెక్స్ట్ కంటెస్టెంట్ సువర్ణ జ్యోతి. తను సెలెక్ట్ చేసుకున్న పాట ఆకాశంలో ఆశల హరివిల్లు, స్వర్ణకమలం చిత్రం నుంచి. సంగీతం ఇళయరాజా గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆల్ ద బెస్ట్ బంగారు. థ్యాంక్ యూ. Thank you.
Ladies and gentlemen, wow, what a dynamic performance. మన గురు గారు చంద్రబోస్ గారు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగా పాడావు, చెయ్యి ఒకసారి సువర్ణ. విను జాగ్రత్తగా. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలం భవేద్ గౌరీ, ప్రభాతే కరదర్శనం. అరచేతి పైభాగంలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో సరస్వతి, దిగుభాగంలో పార్వతీదేవి ఉంటారు. ఈ ముగ్గురు దేవతామూర్తులు కొలువయ్యున్న అరచేతిని నీ చేత్తో కలిపి వాళ్ళ ఆశీస్సులు నా ద్వారా నీకు అందజేస్తుంది. సరేనా? అట్లాగే నా మనసులో ఇంకొక మాట కూడా ఉంది, చెప్పాలా? చెప్పండి. సమీప భవిష్యత్తులో నేను రాయబోయే పాట నీ నోటి ద్వారా సినిమాలో రావాలని, ఆ అవకాశం నాకు త్వరలో కలగాలని నేను ఆశిస్తున్నాను. సరేనా? వాట్ ఎ మూమెంట్! నాకు తెలిసినట్టు రెండు రకాల పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకటి పాడుతా త్యాగాలు, మనం పాడేది దాని నుంచి మనం గెలవడం. ఇంకోటి ఇలాంటి పర్ఫార్మెన్స్, పాడుతా త్యాగా కార్యక్రమే గెలవడం. The show wins. And everybody was in a state of joy. Andru chala santoshanga unnam. I think the biggest success for any singer is to give joy to the listener. Thank you so much, Suvarna Jyoti. Nee valla ee roju ee karyakramam gelchindi. Thank you so much. Oka andamaina prapanchanni create chesesavu ikkada nuvvu. Thank you, madam. Telsa, అవన్నీ చూసి మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలిగించావు నీ గానంతో. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడుతున్నావు, ఇంకా బాగా పాడు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సువర్ణ జ్యోతి. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా చాలా రౌండ్స్ లో చాలా పాటలు పాడబోతున్నావు అన్నది మాకు తెలిసిపోయింది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫర్ ద నెక్స్ట్ సింగర్ అయ్యప్పన్ సాయి కృష్ణ. ఈయన సెలెక్ట్ చేసుకున్న పాట సాగర సంగమం చిత్రం నుంచి, తకిట తధిమి. సంగీతం ఇళయరాజా గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు. ఇంకేమన్నా టెన్షన్గా ఉందా? ఏం లేదు సార్. ఏం లేదా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తకిట తదిమి తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తిల్దానా. తకిట తదిమి తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తిల్దానా. తడబడు అడుగుల తప్పని తాళానా, తడిసిన పెదవుల రేగిన రాగానా. తడబడు అడుగుల తప్పని తాడానా, తడిసిన పెదవుల రేగిన రాగానా. శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తగిట తదిమి తందానా, హృదయ లయల చతుల గతుల తిల్దానా. తగిట తదిమి తగిట తదిమి తందానా, హృదయ లయల చతుల గతుల తిల్దానా. నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల వయసి వరసా. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల లలలా. ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియను వందియలుగ చేసి తగిట తదిమి తగిట తదిమి తందానా.
హృదయ లయల చతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తరిడదాం 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 తడిసిన పెదవుల రేగిన ఆ శృతి నిలయని ఒకటి చేసి తగిడదదిమి తగిడదదిమి తన్ తన్ హృదయ లయల చతుల గతుల తిల్లాన శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కొరియగనాడినదే అలకల కులకులాల మేల్బంగా అలరులు కొరియగనాడినదే అలకల కులకులాల మేల్బంగా అన్నమయ్య మాట అచ్చతేనే తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి తదిమి తకిట తదిమి తంతాన హృదయ లయల చతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తకిట తదిమి తదిమి తంతాన హృదయ లయల చతుల గతుల తిల్లాన ఏపన్ బాగా పాడావా? పర్వాలేదు. సునీత గారు, అయ్యప్పన్ గారు, హౌ ఓల్డ్ ఆర్ యు? 19 మ్యామ్. హే, వాట్స్ హ్యాపెనింగ్ విజయ్ గారు? చీ 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 చీ, నేను 15. నేను చెప్పింది నిజమే సార్, నేను 19 సార్. నేను చెప్పింది నిజమే. ఓ గాడ్, ఇంకా ఏ జడ్జ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. మీ ఉద్దేశం తెలిసి అర్థమైంది నాకు. వాయిస్ క్రాక్ అవుతోంది. ఇది ఏజ్. ఇది కరెక్ట్ ఏజ్. ఆ వాయిస్ బ్రేక్ అయ్యి డెవలప్ అయ్యే ఏజ్ ఇది. సో మీరు పాడింది విని ఆనందించి, మిమ్మల్ని అభినందించి, సపోర్ట్ చేసి, ఇంకా ఎంకరేజ్ చేసి, ఇంకా బాగా పాడండి, మేమందరం మీకున్నామని చెప్పడం తప్ప ప్రస్తుతానికి ఏమీ చేయలేము. మంచి అటెంప్ట్. శృతి దోషాలు లేకుండా మాత్రం నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక చిన్న ఎక్స్పీరియన్స్. The reason I'm sharing is meeka the help avachemo sari dubai lo show ni na first show abroad many years ago dubai kelthunnanu na first show ani over excited first song yemi swaral vesindhi enti full excitement lo loud ga have to reach out to everybody in paadi by the end of the song I lost my voice adeyunte over excitement ఇప్పుడు నేను పాడతాను చూడండి, నేను పాడేస్తాను అంతా ఒకే పాటలో, మొత్తంగా ఏముందో లోపల అంతా నేను ఇక్కడ ఐ విల్ యూజ్ ఇట్ అని. ఆఫ్టర్ దట్ ఐ కుడ్ నాట్ పర్ఫామ్ ఇన్ దట్ షో. ఆ రోజు నేను నేర్చుకున్న ఒక లెసన్ ఏమంటే, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ కంట్రోల్డ్ మైండ్ అండ్ ఎక్సైట్మెంట్ సమ్టైమ్స్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ లైఫ్. సో ఏమైంది, నేను మీరు ఫస్ట్ చరణ ఓపెన్ చేశారు కదా, అక్కడే నాకు అనిపించింది, ఓ హీస్ పుట్టింగ్ ఓవర్ ప్రెషర్. అంటే ఇది టిష్యూస్, వెరీ సాఫ్ట్ టిష్యూస్, మన వోకల్ కార్డ్స్ మోస్ట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అవర్ బాడీ, వోకల్ కార్డ్స్. అది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది స్ట్రెస్ ఇవ్వకపోతే. మీరు స్ట్రెస్ ఇస్తే అది ఇలా అయిపోతుంది, భయపడిపోతుంది అది. సో ఇప్పుడు నేను మళ్ళీ పాడండి అని చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ యువ్ టైర్డ్ యువర్ వాయిస్. లెసన్ ఫర్ ఎవ్రీబడీ ఇస్, నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానంటే, నేను ఆ రోజు నేర్చుకున్నా 10,000 మంది ఉన్ని, 50,000 ఉన్ని, 5,000 ఉన్ని,
మన వాయిస్ని మనకు మైక్రోఫోన్ ఇచ్చారు కదా భగవంతుడు, దా అంటే చాలు దా అని చెప్పి 5 సెకండ్స్లో మీ గొంతు గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఆల్వేస్ కంట్రోల్ యువర్ ఎక్సైట్మెంట్, వాయిస్ విల్ డూ వెల్. మీరు లాస్ట్లో ఆలాపన మీరు చేయలేకపోయారు ఎందుకంటే మీ గొంతు ఇట్ గాట్ టైర్డ్. ఓకే బ్రదర్, ఓకే, కీప్ యువర్ ఎక్సైట్మెంట్ ఇన్ కంట్రోల్. ఓకే సార్, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, అయ్యప్పన్ సార్ బాగుంది చెప్పారు కదా, ఇంకా చాలా విషయాలు. నాకు చరణంలో తెలిసి తెలియని ఆశలు తెలిసి వరస, తర్వాత అలరులు కురియగా నాడినదే, ఆ చివరిలో వచ్చిన చోట కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు, మిగతా అంతా బాగా పాడావు. ఒకటి నిర్మోహమాటంగా నిస్సందేహంగా చెప్పాలంటే ఒక మాట చెప్తాను, ఏంటంటే ఇలాంటి సాహిత్యం ఇలాంటి సంగీతం అంతా కూడా మహానుభావులు మనకిచ్చిన ఆస్తులు, నిధులు, సంపదలు, ఐశ్వర్యాలు, వారి వారసత్వానికి మన సత్వాన్ని జత చేసి వీటిని కాపాడుకోవాలంటే. ఆల్ ది బెస్ట్ అయ్యప్పన్, గుడ్ లక్ టు యూ, బాగా పాడారు. నెక్స్ట్ సింగర్ ఆదిత్య, ఆయన సెలెక్ట్ చేసుకున్న పాట జాబిల్లి కోసం ఆకాశమల్లి, చిత్రం మంచి మనసులు, లిరిక్స్ ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. జాబిల్లి కోసం ఆకాశమల్లి రేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి రేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిక్కుల ఈ మొక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తెలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాలలేక నీ గంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. చపమైనది నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానం వివరమైనది ఎన్నాళ్ళైనా, నీ పేరొక చపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానం వివరమైనది ఎన్నాళ్ళైనా, ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి అడి ఆశల రూపం నీవే, దూరాన ఉన్నా కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, వేచాను నీరాకకై. ధన్యవాదాలు.
ఈ నీ రెండో పర్ఫార్మెన్స్ ఫస్ట్ పర్ఫామ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అంత ధైర్యంగా పాడు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కదా, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు, అందుకని ఇప్పుడు ధైర్యం వచ్చిందనమాట. విజయప్రకాష్ గారు, కొన్ని పర్ఫార్మెన్స్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆనెస్టీ కనబడినప్పుడు ఎలా పాడితే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆదిత్య మీరు పాడింది నాకు చాలా నచ్చింది సార్. వెరీ ఆనెస్ట్, ఒక ఇన్నోసెన్స్ ఉండింది. థ్యాంక్ యూ సార్. నాకు నేను 100% నాకు పాడేందుకు రాదు, కానీ నాకేం తెలుసు అది నేను బాగా పాడతానండి అని ఒక సరెండరింగ్ మోడ్. అంటే ఆ పాటకు మేము శరణాగతి అయ్యి నాకు ఎలా తెలుసో అలా నేను మనసారా పాడతానండి అనే ఒక ఆనెస్టీ ఉంది కదా, అది మీకు బలం ఆదిత్య. మీ బలమే అది. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ ద యువర్ ఆనెస్టీ. కానీ టెక్నికల్గా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అంత మీకు డీటెయిల్గా చెప్పి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్ జాయ్. విబ్రాటో, వాయిస్ షేకీగా ఉంది కొన్ని చోట్ల, అదన్నీ ఎలా మనం వర్క్ చేయడం మనం కూర్చుని డిస్కస్ చేద్దాం. ఓకే సార్. కానీ చాలా మంచి ఎఫర్ట్ అని చెప్తాను. కొంచెం వణుకు అక్కడక్కడ కొంచెం ఎక్కువగా వినిపించింది కానీ నచ్చింది. విజయ్ గారు చెప్పిన తర్వాత అంటే నిజాయితీగా పాడినప్పుడు అది నాకు మరింత మధురంగానే అనిపించింది. అది చాలా సున్నితంగా మా హృదయాలకు చేరువైంది. చాలా అమాయకత్వంతో కూడినటువంటి గాత్రం మీది. అండ్ యూఆర్ ఎ వెరీ సిన్సియర్ పర్సన్, అది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రౌండ్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ ఆదిత్య. నెక్స్ట్ కంటెస్టెంట్ సుప్రియ. తను సెలెక్ట్ చేసుకున్న పాట గల్లు గల్లునా. నీరాజన చిత్రం నుంచి ఓపి నయ్యర్ గారి సంగీతం, సి నారాయణ రెడ్డి గారి రచన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఉల్లకించిను నవ కళ్యాణ నాదస్వరం కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం కలగీతమై ఉలకించిను నవ కళ్యాణ నాదస్వరం కథ కానిది తుదిలేనిది మన హృదయాల చిన్న కథ. మొహమ్మద్ రఫీ గారి తర్వాత ఓపెన్ అయ్యర్ గారు రిటైర్ అయిపోయినారు. ఆయన ఇంకా నేను మ్యూజిక్ చేయను అని చెప్పి మానేశారన్నమాట. ఈ ప్రొడ్యూసర్, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆయన కన్విన్స్ చేసి ఒకసారి మెడ్రాస్కి రండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నాన్నగారికి పరిచయం చేయించి నాన్నగారు లిటరలీ అక్కడ ఓపెన్ అయ్యర్ గారు ఆ ఫెదర్డ్ క్యాప్తో వచ్చారన్నమాట. అంత స్మార్ట్గా ఉంటాడు, 6 అడుగులు ఆయన కూడా, 6 అడుగులు బుల్లెట్, అలా అంత హ్యాండ్సమ్గా వచ్చి అక్కడ కూర్చొని ఒక హార్మోనియం పెట్టేసేసుకొని వాయించేసేస్తున్నారు ఆయన. అసలు అన్ని పాటలను ఆయన ముందు నాన్న పాటలు పాడిని వినిపిస్తున్నారు. దాని తర్వాత హీ డిసైడెడ్ ఓకే నేను మళ్ళీ ఒక సినిమా చేస్తాను అని. ఓపెన్ అయ్యర్ గారు రిటైర్మెంట్ నుంచి మళ్ళీ బయటికి రావడం అన్నది మళ్ళీ నాన్నగారి గురించి, సో ఐఎమ్ సో ప్రౌడ్ టు సే నాన్నగారి గురించి. ఓపెన్ అయ్యర్ గారు అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పనిచేశారు, అది ఒక తెలుగు సినిమాకి పనిచేశారంటే చాలా గర్వకారణం. మంచి అద్భుతమైన పాట, నాకైతే నువ్వు పాడింది చాలా నచ్చింది. కానీ విజయప్రకాష్ గారు ఏమంటారో చూద్దాం. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్, సో మచ్ ఆఫ్ జాయ్. తర్వాత కొన్ని పాటలు వచ్చి మనం ఈజీతో పాడినప్పుడు వినేవాళ్ళకు ఒక అది ఆనందంగా ఉంటుంది. చాలా అట్లా పాటతో మీరు ఆడుతూ ఉన్నారు, లేకపోతే మోస్ట్లీ ఏమవుతుంది పాట మనతో ఆడుతూ ఉంటుంది. కానీ మీరు హాయిగా అలా పాడేశారు. సుప్రియ, సుప్రియ, చాలా బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ చరణం తర్వాత అద్భుతంగా అనిపించింది నాకు. సూపర్బ్ సింగింగ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సింగింగ్. అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో, నాకు బాగా నచ్చిన పంక్తి. మంచి భావచిత్రం ఇది. ఇది ఇది వినగానే నాకేమనిపిస్తుందంటే సినారే ఎంత గొప్పగా రాసేసినారే, సుప్రియ నువ్వు ఎంత గొప్పగా పాడేసినారే మీరు. తర్వాత అంత బాగుంది కానీ మౌనం ఎందుకన్నది అన్న చోట మాత్రం మౌనం నాకు కొంచెం అసంతృప్తి అనిపించింది, అదొక్కటి సరి చేసుకో. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఇంకా ఇంకా ఎక్కువ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గుడ్ లక్ అండ్ ప్లీజ్ టేక్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ సాయి గాయత్రి. తను ఎంచుకున్న పాట ఝల్లంత కవ్వింత, గీతాంజలి చిత్రంలోంచి ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి రచన. ఆల్ ద బెస్ట్. ఝల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, చల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. కురుకులు పరుగులు ఉడుకు వయసు దొడుకుతనము నిలవదు, తొలకరి మెరుపుల ఆవులికి పడిన కలిగి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లో తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే.
చెమట చినుకునే చిలికినా మనసు ఆగదు ఇదేమి ఎల్లరు తనువు తాగదు అదేమి తాకిడు పూన చాటు పొన్న మల్లెలేని వంక ముద్దులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడెందుకో మరి చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే కురుకులు పరుగులు ఉడుకు వయసు దొడుకు తనము నిలవదు తొలకరి మెరుపున ఉలికి పడిన తలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో పెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో ఎన్నెల్లు తెచ్చిందిలే ఎనర్జెటిక్ అయిన ఒక పాట. ఇంకొకసారి మా మ్యూజిషియన్స్కి చప్పట్లు కొట్టే తీరాలి. చిత్ర గారి పాట అంటే సునీత గారి మాట ఉండాల్సిందే. సాయి గాయత్రి మచ్ 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 బెటర్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ రౌండ్తో కంపేర్ చేస్తే. సో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే టాలెంట్, హిడెన్ టాలెంట్ ఉంది. దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయట తీసుకురావాలన్నమాట సాధనతో. Definitely a better performance. We expect more from you. All the best. Gayatri, chala baa paada. Thank you, sir. Aithe nirmohamaatanga cheppalante vaagulu vankalu jalajala chilipiga pilichina tarvata chilikina chinukule chilikina tilakame nilupaga tapanale telupaga aa chivarlo vachedi maatram naaku asantrupti ga anipinchindi. Inka baaga sadhana cheyali. Okay, sir. Thank you. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుండింది. నాకేమంటే ఓవరాల్గా నేను మాట్లాడుతున్నాను, మీ గురించి చంద్రబోస్ గారు సునీత గారు ఇద్దరు చెప్పారు, బట్ ఓవరాల్ వాట్ ఐ ఫీల్ ఇస్ దిస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ మీ అందరిలో. ఎంత ఒక హిడెన్ టాలెంట్ ఉందంటే పాడుతా తీయగా ఈ సీజన్లో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు షైన్ బికాజ్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు షైన్. కాబట్టి ఒక టీంలా పనిచేయండి. కాంపిటీషన్ ఓకే, అది న్యాచురల్గా అది కాంపిటీషన్ అయిపోతుంది అది, కానీ మీరందరూ ఒక టీంలా పనిచేయండి. మీలో ఉన్న మంచి క్వాలిటీస్ వేరే వాళ్ళు అది ఇన్స్పైర్ ఈచ్ అదర్, వర్క్ లైక్ అ టీమ్ అండ్ ప్రొడ్యూస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అంటే చూసే అన్ని ఆడియన్స్కి వచ్చి ఈ సీజన్లో పాడుతా తీయగా ఈ సీజన్ పర్టికులర్గా అందరూ సింగర్స్ చేరి ఎంత అద్భుతంగా ఒక ఒక అనుభవం ఒక మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ మనకి ఇచ్చారనే ఒక మూమెంట్ జరగాలి. ఓకే, ఇట్ హ్యాస్ టు బి రెవల్యూషనరీ అండ్ ఇట్ క్యాన్ హ్యాపన్ బికాజ్ యూ హ్యావ్ టాలెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సాయి గాయత్రి చాలా బాగా పాడవు, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇదే అట్లాంటి ఇట్లాంటి ఒక సాంగ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఆల్ ది బెస్ట్. ఈ ఫోర్త్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ సోఫియా గ్లోరీ ఒక అద్భుతమైన పాట సెలెక్ట్ చేసుకున్నది. సీతాకోకచిలుక చిత్రం నుంచి మాటే మంత్రము, ఇళయరాజా గారి మ్యూజిక్లో వేటూరు సుందరరామూర్తి గారి రచన, నాన్న శైలత్త పాడిన పాట, మా ఫ్యామిలీ సాంగ్. ఆల్ ది బెస్ట్ సోఫియా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ
आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం గమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం గమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము చంద్రబోస్ గారు సోఫియా సార్ అంత బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్. అదనంగా నాకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పాటలు ముఖ్యంగా ఈ పాట విన్నప్పుడు ఏం జరుగుతుందంటే పంచేంద్రియాల్లో మిగతా ఇంద్రియాల పనులన్నీ కూడా చెవులే చేసేస్తాయి. ఎలా అంటే వినడం ద్వారానే ఒక రూపాన్ని వీక్షిస్తాం, వినడం ద్వారానే ఒక పరిమళాన్ని ఆగ్రహణిస్తాం, వినడం ద్వారానే ఒక రుచిని ఆస్వాదిస్తాం, వినడం ద్వారా ఒక స్పర్శను అనుభూతి చెందుతాం.
అలాంటి గొప్ప పాట. యాక్చువల్లీ సోఫియా పాడుతూ ఉంటే నేను నా లైఫ్ గురించి ఐ వాజ్ థింకింగ్. అంటే మంచి ఏసీ, అద్భుతమైన సెట్, ఫెంటాస్టిక్ కోరస్, బ్యాకింగ్ వోకల్స్, వరల్డ్స్ బెస్ట్ బ్యాండ్, అద్భుతమైన ఒక సింగరు ఇళయరాజా గారు పాట పాడుతూ ఉంటే మేము ఊరికే కూర్చొని ఇక్కడ మనకు కావాల్సిన స్నాక్స్ ఆర్డర్ చేయొచ్చు, ఎయిర్ కండిషన్ తగ్గించండి ఎక్కించండి అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇలాంటి కాన్సర్ట్కి వెళ్ళాలంటే ఎన్నో లక్షలు డబ్బులు ఇచ్చి కూర్చోవాలి, టికెట్ కొనేసి ఇలా కూర్చోవాలి, కానీ మనకు పేమెంట్ వేరే ఇస్తారంట. సో నేను నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నా, బాగుంది మన లైఫ్. ఆ సెకండ్ థర్డ్ బీజియంలో ఆ సితారు ట్రెమెలో అంతా ఎలా వాయిస్తున్నారంటే 150-piece ఆర్కెస్ట్రా అంటే ఎలా వాయిస్తారు అలా వాయిస్తున్నారు ఇద్దరు, ఓన్లీ 2 people, అరవింద్ అండ్ సాయి ఇద్దరు అంత మొత్తంగా ప్లే చేస్తున్నారు. నేను అనుకుంటున్నా నా లైఫ్ బాగుంది, ఇలాంటి మ్యూజిషియన్స్తో మనం కూర్చోవడం, ఇలాంటి పాటలు వినడం. థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్లో ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఇలాగే పోతే చాలు, దీనికన్నా ఎక్కువ మనకేం వద్దు, దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్లు వద్దు. ఇంతే చేస్తేను హాయిగా ఉంటుంది. ఇంకొక 5 years ఈ ఎపిసోడ్ ఈ సీజన్ నడపచ్చు. 22 ఏళ్ళు చేశారు నాన్నగారు. అయ్యో 22 ఏళ్ళు, ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎందుకు ఆయన దీన్ని పట్టుకొని అలా యూనో తీసుకెళ్లారు ఇన్ని ఏళ్ళు అని. 19th season మనం చేస్తున్నాం, 22 years నాన్న చేశారంటే దేర్ ఇస్ సంథింగ్ టు ఇట్. ఐ థింక్ యు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. గెలిస్తే మట్టుకే అనేది కాదు, ఇది మీ ప్రూఫ్ కూడా చూశారు. మన సింగర్స్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ కూడా చూశారు, అందరూ ఫైనలిస్ట్ కూడా కాదు, ఎంతమంది ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారో అన్నది అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. సునీత గారు, ఇది ఒక ఎక్స్టసీ, ఎక్కడికో వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిన అనుభూతి కలిగింది. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ చరణ్. బాలుగారు ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమం ఒక్కరే ఆయనే సైన్యంగా ఉండి నడిపించారు. ఎంత సెల్ఫిష్ కదా, ఇంత అద్భుతాన్ని ఆయన ఒక్కడే అనుభవించాడు. ఆయన దగ్గర నుంచి ఎంత తెలుసుకున్నా ఇంకా ఆ నిధి ఏమిటో మరి, ఆ ట్రెజర్ ఇంకా వస్తూనే ఉంటాయి మాటలు. ఫెంటాస్టిక్ సింగింగ్ అని నేను చెప్పలేనమ్మా. ఎక్స్ప్రెషన్ విషయం వచ్చేసరికి కొంచెం ఎక్కువైంది. యూనో వాట్ ఈజ్ నీడెడ్ కంటే కొంచెం ఎక్కువయ్యేసరికి శృతి తప్పింది. సేమ్ టైం ప్రతిసారి చరణం పాడినప్పుడు నీవే ద ఎక్స్ప్రెషన్ స్ట్రైట్ నోట్ ప్లీజ్ ఎక్స్ప్రెషన్ నీవే ఎక్కడన్నా ఒక్క చోట నువ్వు అన్న ఆ ప్రయోగం ఏదైతే నీ ప్రియలయలో శృతి గలీస్, అది అలా పాడుతున్నావు కదా, అది ప్రతి చోట అప్లికబుల్ కాదు. కాబట్టి ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ వాడాలో వాళ్ళు పాడింది ఫాలో అయితే చాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతంగా సాగింది ఈ 2 ఎపిసోడ్లోనూ. మంచి పాటలు ఇద్దరు అందరూ ఎంపిక చేసుకున్నారు. మీ ఏజ్కి ఈ సాంగ్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీ టేస్ట్కి కూడా హ్యాట్స్ ఆఫ్. బాగా ప్రయత్నం చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు. ఫస్ట్ ఘట్టం దాటాం మనం అన్నమాట, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం టైట్ అవుతూ ఉంటుంది, బట్ వీ కెన్ డూ ఇట్. పాడుతా తీయగలో రాబోయే 2 ఎపిసోడ్స్లో హీరో హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ అంటే పరిచయ గీతాలు, అలాంటి గీతాలతో మీ ముందుకి రాబోతున్నాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. Take care, stay safe, and bye-bye. Me, SP Charan. Paaduta, thiyaga, challaga.